ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ అట్వర్ట్ చేసుకోండి నిబట్టి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందవచ్చు అలాగే డైలీ నా ఛానల్ అయితే ఫాలో అవ్వచ్చు హలో హాయ్ ఫ్రెండ్స్ మై మానేమేజ్ అనిల్ మీరు చూస్తున్నారు అనిల్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ జీరో టాపిక్ వస్తుంది ఏంటి అంటే మనకి చూసుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వివో మొబైల్స్ అయితే ఉన్నాయి సో ఈ వివో మొబైల్స్లో మనకి నావిగేషన్ బార్ అనేది నావిగేషన్ సెంటర్ అనేది మనకైతే డౌన్లో వస్తుంది కదా చూడవచ్చు మీరు డిస్ప్లే మీద సో ఈ విధంగా మీకు డౌన్లో వచ్చినప్పుడు అయితే చాలామందికి అయితే ఇష్టమైతే ఉండదు సో టాప్లో రావాలని అయితే కోరుకుంటూ ఉంటారు సో అలాగే డౌన్లో రావడం వల్ల అయితే చాలామంది ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు సో పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేస్తున్నప్పుడు డౌన్లో వస్తే కొంచెం ఇబ్బందికి అయితే ఫీల్ అవుతూ ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శామ్సంగ్ మొబైల్స్ వాడి వివోలోకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఏ బాగుంది టాప్ నుంచి వస్తుందని అనుకుంటూ ఉంటారు సో అటువంటి వాళ్ళ గురించి అయితే నేను వీడియో అయితే తీసుకొచ్చాను సో మీరైతే చూడవచ్చు లైఫ్ ప్రూఫ్లో నేను ట ఇప్పుడే చూపించాను కదా సో నాదైతే ఈ విధంగా వచ్చింది సో మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే కనుక నా మొబైల్ కూడా చూపిస్తాను మీకు సో ఫ్రెండ్స్ మీరు అయితే చూసుకోవచ్చు నా మొబైల్ వచ్చేసరికి వివో ఎస్ వన్ ప్రో సో అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూపిస్తాను ఫంటచ్ ఓఎస్ సో ఫ్రెండ్స్ ఫ్రంట్ చాయిస్ అనేది మనకి వివో మొబైల్స్లో మాత్రమే ఉంటుంది సో మోడల్ వచ్చేసరికి వివో వన్ నైన్ టూ జీరో సో డ్ టెన్ ర్యామ్ వరికి ఎయిట్ జీబీ ర్యామ్ సో చూసుకోవచ్చు మీకు వివో మొబైల్ అని చెప్పి అయితే నేను అయితే లైఫ్ ప్రూఫ్ చూపించాను కదా సో అలాగే మనకు డౌన్లో వస్తుంది కదా సో ఈ మొబైల్కి మనం అయితే ఈ విధంగా టాప్లో అయితే నావిగేషన్ సెంటర్ అయితే పెట్టుకోవచ్చు సో అది ఎలా పెట్టుకోవాలంటే చిన్న అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే సరిపోదు సో అప్లికేషన్కి తగ్గ పర్మిషన్స్ అన్ని ఎలా చేయాలి సో వీడియో అనేది వరకు చూసినట్లయితే యాప్ ఏంటి ఎలా చేయాలి సో దాని పర్మిషన్స్ అని ఎలా ఇచ్చి మనం ఖర్చు చేసుకోవాలి అన్నది అయితే మీకు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ అది వీడియోలు స్కిప్ చేయకుండా అయితే చూడలేదు సో మీకు అయితే అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ పేరు వచ్చేసరికి వన్ షేర్ సో ఈ అప్లికేషన్ అనేది మనకి ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది సో మనం అయితే ప్లే స్టోర్ని అయితే డౌన్లోడ్ చేద్దాం సో ఈ అప్లికేషన్ యొక్క లింక్ సో అప్లికేషన్ యొక్క లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు సో అక్కడికి అయితే మీరు అయితే ఈజీగా డౌన్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది సో అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఓపెన్ మీద ట్యాప్ చేయండి సో ఓపెన్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది సో ఈ విధంగా వస్తుంది కదా డూవెల్ సిమ్ దగ్గర ఎనబోల్ చేయండి అలాగే యాక్సెసిబిలిటీ దగ్గర కూడా ఎనబోల్ చేయాలి సో యాక్సెసిబిలిటీ ఓపెన్ అయిన తర్వాత మీరు చూడొచ్చు వన్ షేడ్ అప్లికేషన్ పేరు వస్తుంది వన్ షేడ్ కాబట్టి వన్ షేడ్ దగ్గర వచ్చిన పర్మిషన్ అయితే అలౌ చేయండి సో పర్మిషన్స్ అలౌ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ కూడా అలౌ చేయాల్సి ఉంటుంది సో అలా చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది అంటే నోటిఫికేషన్స్కి యాక్సెస్ ఇవ్వాలి సో యాక్సెస్ ఇవ్వాలంటే వన్ స్టేడ్మే క్లిక్ చేసి అలౌ మీద క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ మనైతే ఈ విధంగా అయితే వచ్చింది కదా సో ఇక్కడైతే అయిపోయింది మీరు అయితే బ్యాక్ వచ్చేయచ్చు సో ఇక్కడ మొ డేటా యూజ్ ఉంది కదా షో మొబైల్ డేటా యూజ్ సో ఇక్కడ కూడా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి మొబైల్ డేటా ఎంత యూజ్ చేసారో అది అయితే చూపించడం అయితే ఉంటుంది సో టుడే యూజ్ క్లిక్ చేశారు కదా ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయండి సో ఫ్రెండ్స్ నేను అయితే బ్యాక్ వచ్చాను సో చూడొచ్చు మనకైతే ఈజీగా అండి ఈజీగా అయితే సెట్ అయిపోయింది సో అలాగే మనకి శాంసంగ్ టైప్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే సెట్ అయింది చాలామంది ఒప్పో ఫోన్స్లో అలాగే వివో ఫోన్స్లో కొన్ని కొన్ని ఓల్డ్ మొబైల్స్లో కూడా డౌన్లో అయితే వస్తుంది నావిగేషన్స్ సెంటర్ సో ఈ నావిగేషన్ సెంటర్ అనేది డౌన్లోడ్ రావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఒక్కొక్కసారి ఎందుకంటే బైక్ మేము వెళ్తున్నప్పుడు అయితే కొంతమంది ఈజీగా ఉంటుంది కొంతమందికి అయితే ట్రబుల్గా ఉంటుంది సో కొంతమందికి అయితే అలవాటే ఉండదు బట్ ఏదోలా యూజ్ చేస్తూ ఉంటారు సో అటువంటి వాళ్ళ గురించి అయితే వీడియో అయితే తీసుకొచ్చి అయితే ఫ్రెండ్స్ మీరు అయితే ఈజీగా అంటే ఈజీగా నావిగేషన్ సెంటర్ అయితే మార్చేయవచ్చు సో ఈ విధంగా సెట్ చేసుకుని ఉంటారు సో తంబాయిలు అయితే చూసారు కదా సో తంబాయిలు చూసిన విధంగా మీరు అయితే ఈ చేంజ్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు సో అలాగే మన బ్యాటరీ కెపాసిటీ కూడా చూసుకున్నట్టయితే చాలా బిగ్గా అయితే కనబడుతుంది సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ వల్ల మనకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు సో నేనైతే మాక్సిమమ్ ఒక ఎయిట్ ఆర్ నైన్ డేస్ అయితే యూజ్ చేశాను సో అప్లికేషన్ అనేది సో నేను ఏ యాప్ చెప్పినా కానీ అయితే యూజ్ చేసే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వర్క్ అయితే నేను చెప్తాను నేనంటే చెప్పాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ అయితే ఎవరైతే వివోకి నావిగేషన్కి టాప్లో రాదంటారో వాళ్ళకైతే ఇది నెమ్మదిరిగిపోయేది అయితే చెప్పవచ్చు సో ఈ విధంగా మీరు కూడా సెట్ చేసుకోండి సో అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఈ వివో మొబైల్స్ అయితే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి తెలియకపోతే చెప్పండి సో నా వీడియో ఒక లింక్ అయితే యూఆర్ఎల్ లింక్ అయితే సెండ్ చేయండి సో అలాగే ఫ్రెండ్స్ మీ నుంచి నేను కోరుకునేది ఒకటే ఏంటి అంటే అది ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు యూజ్ ఉంది ఏంటి అంటే మీరు డైలీ వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను సో డైలీ వీడియోస్ పెడుతున్నప్పుడు మీకు అది తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు యూట్యూబ్ అనేది రెగ్యులర్గా యూజ్ చేసినప్పుడు హోమ్ స్క్రీన్లో అయితే నా వీడియోస్ రికమెండెడ్ వీడియోస్ అని అయితే కనబడుతుంది సో ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోమన్నట్లయితే నేను పెట్టిన వీడియో మీకు కనబడదు ఒక వీడియో చూస్తారు బాగుంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు సో మళ్ళీ ఎప్పుడు కనబడుతుందని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు సో అందువల్ల మీరు అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్లైకెన్ అయితే యాక్టివర్ట్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ అయితే సో ఓకే బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం